ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కార్తీక పురాణము 20వ అధ్యాయము. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్యా, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతజ్ఞగా చేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను ఆలకించుమని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపము అని కోరెను. అంత అత్రిమహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేత, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు, ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగుగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కలింగాది రాజుల చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజారాజును నాయకునిగా చేసుకొని రథ, ఖజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరుకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యము పై పడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము. రేపటి భాగంలో 21వ రోజు గురించి తెలుసుకుందాం.